వెల్కమ్ టు జేకే ట్యుటోరియల్స్. మనం ఈ క్లాస్లో బోర్డ్స్ పైన వచ్చేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. బోర్డ్స్కి సంబంధించినటువంటి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అనేవి దీనిలో సాల్వ్ అయిపోతాయి. మీరు ఈ లెసన్ విన్నారంటే బోర్డ్స్లో ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. అండ్ అన్ని టాపిక్స్ని నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఒక్కొక్క టాపిక్ సంబంధించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా చూద్దాం. బోర్డ్స్లో వచ్చి మెయిన్గా డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ టూ పాసిబిలిటీస్ ఉంటాయి. డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే ఒక నదీ ప్రవాహంలో డౌన్ సైడ్ అనేది పడవ బోట్ మూవ్ అవ్వడం, బోట్ అనేది నదీ ప్రవాహంలో డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. అదే అప్ సైడ్ అంటే నదీ ప్రవాహానికి ఆపోజిట్గా వెళ్తుంది. బోట్ అనేది నదీ ప్రవాహానికి ఆపోజిట్గా మూవ్ అవ్వడానికి అప్ స్ట్రీమ్ అంటారు. డౌన్ స్ట్రీమ్ అంటే నదీ ప్రవాహానికి సేమ్ దాని యాంగిల్ మూవ్ అవ్వడాన్ని డౌన్ స్ట్రీమ్ అంటారు. ఆల్వేస్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చి హై ఉంటుంది, ఆల్వేస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చి లో ఉంటుంది. సపోజ్ మనం స్ట్రీమ్ స్పీడ్, ప్రవాహం యొక్క స్పీడ్ వచ్చి బి అనుకొని బోట్ స్పీడ్ వచ్చి ఏ అనుకుంటే డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ వచ్చి ఏ ప్లస్ బి, అంటే రెండు స్పీడ్స్ యాడ్ అవుతాయి, డౌన్ స్ట్రీము విత్ బోట్ స్పీడ్. అప్ స్ట్రీమ్లో వచ్చి ఏ మైనస్ బి, అంటే బోట్ స్పీడ్స్ వచ్చి సబ్ట్రాక్ట్ అవుతాయి. అంటే బోట్ స్పీడు మైనస్ మనం బోట్ స్పీడ్లో నుంచి స్ట్రీమ్ స్పీడ్ని తీసేస్తే అప్పుడు అది అప్ స్పీడ్ అవుతుంది. మనకి ఇవి బేసిక్స్ ఆఫ్ ద బోట్స్. దీన్ని బట్టి మనం చూద్దాం. ప్రాబ్లం వన్, ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. బోట్స్ పైన ఏ బోట్ మూవ్స్ డౌన్ స్ట్రీమ్ మూవ్ అవుతా ఉంది అట్ ద స్పీడ్ ఆఫ్ 30 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ అగైనెస్ట్ ద స్ట్రీమ్. డౌన్ వచ్చి 30 కిలోమీటర్ పర్ అవర్, అగైనెస్ట్ వచ్చి అంటే అప్ స్ట్రీమ్ వచ్చి స్పీడ్ వచ్చి 20 కిలోమీటర్ పర్ అవర్. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. ఇక్కడ వచ్చి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చి ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 30. అదేవిధంగా అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చి ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 20. ఈ రెండింటి ప్లస్ చేస్తే 2a బి వచ్చి మైనస్ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 2a ఈక్వల్స్ టు 50, ఏ ఈక్వల్స్ టు 25 కిలోమీటర్ పర్ అవర్. అది స్ట్రీమ్ అన్న బోట్ స్పీడ్ వచ్చి 25 కిలోమీటర్ పర్ అవర్. అడుగులోచి అడిగింది స్ట్రీమ్ స్పీడ్. ఏ ఈక్వల్స్ టు 25 అయితే ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 30, బి ఈక్వల్స్ టు 5 కిలోమీటర్ పర్ అవర్. దట్ ఈస్ ద స్ట్రీమ్ స్పీడ్. స్ట్రీమ్ స్పీడ్ వచ్చి 5 కిలోమీటర్ పర్ అవర్. ఏ ప్లస్ బిలో ఏ ఈక్వల్స్ 25 పెట్టామంటే ఈ 25 పక్కకి వెళ్తే మైనస్ అవుతుంది, 30 - 25 అవుతుంది 5 కిలోమీటర్ పర్ అవర్. మనం ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చి ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 30, రెండు యాడ్ అవుతాయి. అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చి ఏ మైనస్ బి, రెండు సబ్ట్రాక్ట్ అవుతాయి. మనకి ఇక్కడ టూ ఫార్ములాస్ ఉన్నాయి. టూ ఫార్ములాస్ని మనం యాడ్ చేసామంటే ఏ ప్లస్ ఏ 2a, బి ప్లస్ బి మైనస్ బి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి 0, 30 + 20 = 50. ఇక్కడ నుంచి ఏ ఈక్వల్స్ టు 25 కిలోమీటర్ ఇటు ఇక్కడికి వెళ్తే 25 కిలోమీటర్ పర్ అవర్ వస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. ఏ మ్యాన్ టేక్స్ 3 అవర్స్ టు ట్రావెల్ ఇన్ ఏ బోట్ టు ఏ డిస్టెన్స్ ఆఫ్ 24 కిలోమీటర్స్. 24 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 3 అవర్స్ పట్టింది డౌన్ ద స్ట్రీమ్. దీంట్లో డౌన్ ద స్ట్రీమ్లో అండ్ టు టేక్స్ ఫర్ ద బోట్ టు ట్రావెల్ సేమ్ డిస్టెన్స్ అగైనెస్ట్ ద స్ట్రీమ్, అంటే అప్ స్ట్రీమ్ అగైనెస్ట్ ద స్ట్రీమ్ ఇన్ 6 అవర్స్. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్. ఇక్కడ ఏమైంది, డిస్టెన్స్ వచ్చి కామన్. ఓకే, డిస్టెన్స్ వచ్చి కామన్.
స్పీడ్ వచ్చి డౌన్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చి ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 24 అవర్స్. అగైన్ ద స్ట్రీమ్ అండ్ టేక్స్ ద ఫర్ ద బోట్ ట్రావెల్ సేమ్ డిస్టెన్స్ అగైన్స్ ద స్ట్రీమ్ వచ్చి 6 అవర్స్ పట్టింది. ఇది వచ్చి 3 అవర్స్ ట్రావెల్ చేశాడు, ఇది వచ్చి 6 అవర్స్, బట్ సేమ్ స్పీడ్. ఇది వచ్చి ఏ మైనస్ బి, దీని యొక్క స్పీడ్ మనకి ఇవ్వలేదు. మనము ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఏ వచ్చి ఫైండ్ అవుట్ చేయాలి. జస్ట్ సొల్యూషన్, టేక్ ద సొల్యూషన్. 24 టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం ఈక్వల్స్ టు స్పీడ్. ఓకే, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ స్పీడ్ ఈక్వల్స్ టు టైం. నెక్స్ట్ ప్రాబ్లం, ప్రాబ్లం నెంబర్ 2. ఏ మ్యాన్ టేక్స్ 3 అవర్స్ టు ట్రావెల్ ఇన్ ఏ బోట్ టు ఏ డిస్టెన్స్ ఆఫ్ 24 కిలోమీటర్స్. డిస్టెన్స్ వచ్చి 24 కిలోమీటర్స్, టైం వచ్చి 3 అవర్స్, దట్ ఈస్ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే ఏ ప్లస్ బి స్పీడ్. ఓకే, ద స్ట్రీమ్ అండ్ టు టేక్ ఫర్ ద బోట్ టు ట్రావెల్ సేమ్ డిస్టెన్స్ అగైనెస్ట్, అగైన్ అంటే అగైనెస్ట్ అంటే అప్ ద స్ట్రీమ్ ఇన్ 6 అవర్స్. సేమ్ 24 కిలోమీటర్స్ని 6 అవర్స్ టైం పట్టింది ఏ మైనస్ బి స్పీడ్. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్, బోట్ యొక్క స్పీడ్ ఎంతని అడుగుతాను. ఓకే, ఇక్కడ వచ్చి టోటల్ డిస్టెన్స్ 24 కిలోమీటర్స్ డివైడెడ్ బై స్పీడ్ వచ్చి ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 3 అవర్స్. 3 అవర్స్, 24 ఈక్వల్స్ టు 3 ఇంటూ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 8 3 24. దిస్ ఇస్ ద నెంబర్ 1 ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ వచ్చి 24 డివైడెడ్ బై ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 6. 6 1 6 6 1 6 4. ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 4. దిస్ ఈస్ నెంబర్ ఫార్ములా 2. మనం ఫార్ములా 1ని ఫార్ములా 2ని బేస్ చేసుకొని ఏని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 8, ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 4. ఏ ప్లస్ బి వచ్చి 8, ఏ మైనస్ బి వచ్చి 4. ఇది రెండింటిని యాడ్ చేసామంటే ఏ ప్లస్ ఏఏ 2ఏ ప్లస్ బి మైనస్ బి వచ్చి క్యాన్సిల్ అవుతాయి, ఈక్వల్స్ టు 8 ప్లస్ 2 12. ఏ ఈక్వల్స్ టు 6 కిలోమీటర్ ఫర్ అవర్, బోట్ స్పీడ్ వచ్చి 6 కిలోమీటర్ ఫర్ అవర్. ఓకే, బోట్ స్పీడ్ వచ్చి స్పీడ్ ఆఫ్ ద బోట్ 6 కిలోమీటర్ ఫర్ అవర్. ఏ బోట్ క్యాన్ ట్రావెల్ 8 కిలోమీటర్స్ పర్ అవర్ ఇన్ స్టిల్ వాటర్, అంటే ఏ ఈక్వల్స్ టు 8 కిలోమీటర్ ఫర్ అవర్, అంటే స్టిల్ వాటర్లో స్పీడ్ వచ్చి బోట్ స్పీడ్. ఓకే, స్టిల్ వాటర్లో స్పీడ్ వచ్చి బోట్ స్పీడ్ వస్తుంది. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 4 కిలోమీటర్ ఫర్ అవర్, బి ఈక్వల్స్ టు 4 కిలోమీటర్ ఫర్ అవర్. హీ టేక్స్ 3 అవర్స్ ఫర్ ద బోట్ టు ట్రావెల్ బోత్ వేస్, అంటే డి అండ్ దెన్ డి, బోత్ వేస్ రెండు టూ సైడ్స్ వెళ్ళి రావడానికి 3 అవర్స్ పట్టింది. ఫర్ ద బోట్ టు ట్రావెల్ బోత్ ద వేస్ హౌ ఫార్ ఈజ్ ప్లేస్, అంటే మనకి డి అడుగుతున్నాను. ఓకే, 2D ట్రావెలింగ్, ఇది వచ్చి ఏ ప్లస్ బి, ఇది వచ్చి ఏ మైనస్ బి, దట్ ఈస్ డి
డిస్టెన్స్ డివైడెడ్ బై టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ ఈక్వల్స్ టు టైమ్. టైమ్ ఇచ్చాడు, టైమ్ ఇవ్వాల, టైమ్ 3 అవర్స్ ఇచ్చాడు. ఓకే, దట్ ఈస్ డి డివైడెడ్ బై 8 + 4 ప్లస్ డి డివైడెడ్ బై 8 - 4 ఈక్వల్స్ టు 3 అవర్స్. డి డివైడెడ్ బై 12 ప్లస్ డి డివైడెడ్ బై 4 ఈక్వల్స్ టు 3 అవర్స్. 12 వన్ టైం పోతుంది, ప్లస్ 4th వచ్చి 3 times 3d ఈక్వల్స్ టు 3. దీన్ని ఎల్సిఎం తీసుకొని దీన్ని సాల్వ్ చేశాను. 4d ఈక్వల్స్ టు 3 × 12, 4 × 4, 3 × 12, d ఈక్వల్స్ టు 9. ఓకే, డిస్టెన్స్ వచ్చి 9 కిలోమీటర్స్. ఇది ద ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఏ వచ్చి 8 ఇచ్చాడో, స్టిల్ వాటర్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చి 4 ఇచ్చారు, వెళ్ళడానికి డి డిస్టెన్స్, రావడానికి డి డిస్టెన్స్, కాబట్టి 2d అవుతుంది. ప్లస్ వెళ్ళేటప్పుడు వచ్చి ఏ ప్లస్ బి స్పీడు స్ట్రీమ్ కలుస్తుంది, వచ్చేటప్పుడు వచ్చి స్ట్రీమ్ వచ్చి మైనస్ అవుతుంది, ఏ మైనస్ బి స్పీడు. డి బై ఏ ప్లస్ 4, 2 వెళ్ళి రావడానికి టైం వచ్చి 3 అవర్స్ అవుతుంది. కాబట్టి దీన్ని సింప్లిఫై చేశాను, దీనికి వచ్చి ఎల్సిఎం తీసుకున్నాను, సింప్లిఫై చేస్తే డి ఈక్వల్స్ టు 9 కిలోమీటర్స్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ప్రాబ్లం నెంబర్ 4. ఏ బోట్ హూ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 15 కిలోమీటర్స్ పర్ అవర్, ఏ ఈక్వల్స్ టు 15, ట్రావెల్స్ 30 కిలోమీటర్స్ డౌన్ ద స్ట్రీమ్. డౌన్ ద స్ట్రీమ్ వచ్చి డిస్టెన్స్ వచ్చి 30 కిలోమీటర్స్ అండ్ రిటర్న్స్ టు ద స్టార్టింగ్ పాయింట్ అండ్ మళ్ళీ రిటర్న్స్ కూడా అయినాడు స్టార్టింగ్ పాయింట్ 30 కిలోమీటర్స్. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. వీడు స్టార్ట్ అయ్యి వన్ ఆఫ్ ద ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ అయ్యి మళ్ళీ స్టార్టింగ్ ప్లేస్కి వచ్చాడు ఎంతసేపులో, 4:30 మినిట్స్లో. ఓకే, 4.5 అవర్స్లో. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, ఏ ఇచ్చారో మనకి బీని మనం ఫైండ్అవుట్ చేయమన్నాడు. ఓకే, ఫస్ట్ 30 / a + b + 30 / a - b = 4.5, అంటే 4.5 అవర్, అక్కడ 4:30 మినిట్స్ కాబట్టి 4.5. నౌ దీన్ని మనం సింప్లిఫై చేసామంటే 30 × a - b + 30 × a + b / a² - b² = 4.5. ఓకే, 30 a - 30 b + 30 a + 30 b / a² - b² = 4.5. ఓకే, 30 b గెట్ క్యాన్సల్. 60 a / 60 a / a² - b² = 4.5. ఓకేనా, నా 4.5ని ఇప్పుడు తీసుకొని 60 × a = 15, ఏ వాల్యూ వచ్చి 15, 60 × 15 / 4.5 = 15² - b². ఓకేనా, ఏ వాల్యూ వచ్చి మనకు 15 వచ్చింది ఆల్రెడీ స్ట్రీమ్ వాల్యూ, దీని మనం కాదు సబ్స్క్రూట్ చేసాం. ఓకేనా, ఇంటూ 0 చేసుకుందాం పాయింట్ పోవడానికి, ఇంటూ 0 = 45. ఓకే, మనం దీన్ని క్యాన్సిల్ చేసామంటే 9 5 9 5 30. ఓకే, 3 10 3 3 3 1 3 20 వచ్చి 200 = 15² - b². ఓకే, బీ స్క్వేర్ని ఎప్పుడు తీసేసుకొని బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 15² వాల్యూ వచ్చి 15 × 15 5 5 = 25 5 1 5 6 7 15 5 2 7 5 వచ్చి
225 minus 200. B square equals to 25. That is, B equals to 5 kilometer per hour. This is the solution. B value is 5 kilometer per hour. That is the stream speed is 5 kilometer per hour. Just, there is a simple logic. Well done 30 kilometers, down done 30 kilometers. వెళ్ళేట అప్పుడొచ్చి డౌన్ స్ట్రీము, వచ్చేటప్పుడు వచ్చి అప్ స్ట్రీము. టోటల్ మనకు పట్టింది 4.5 మినిట్స్, ఇక్కడ 4.5 మినిట్స్. మనం ఈ వాల్యూని సింప్లిఫై చేసుకుంటూ వచ్చామంటే సొల్యూషన్ వస్తుంది. ఇక్కడ ఏ వాల్యూ వచ్చి మనకి 15. దీనిలో నుంచి మనం బీని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇట్ ఇస్ సింపుల్ లాజిక్, స్మాల్ బేసిక్స్. సపోజ్ మన స్పీడ్ ఆఫ్ ద బోట్ వచ్చి, స్పీడ్ ఆఫ్ ద బోట్ వచ్చి ఏ అనుకున్నాం, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ వచ్చి, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ వచ్చి బి అయితే, స్పీడ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్ సపోజ్ మనం స్పీడ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చి ఎక్స్ అనుకున్నాం, స్పీడ్ ఆఫ్ ద అప్ స్ట్రీమ్ వచ్చి వై అనుకుంటే, రేట్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్, స్పీడ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్ వచ్చి ఎక్స్, స్పీడ్ ఆఫ్ ద అప్ స్ట్రీమ్ వచ్చి వై అనుకున్నామంటే, నౌ స్పీడ్ ఆఫ్ ద బోట్, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, స్టిల్ వాటర్ దట్ ఈస్ ఏ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఎక్స్ మైన్ ఎక్స్ ప్లస్ వై కిలోమీటర్ ఫర్ అవర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చి ఎక్స్ అనుకున్నాం, డౌన్ స్ట్రీమ్ స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చి వై అనుకున్నాం, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ వచ్చి దట్ ఈస్ ఏ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై, దట్ ఈస్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్పీడ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ వై. దిస్ ఇస్ ద ఫార్ములా. నెక్స్ట్ రేట్ ఆఫ్ ద స్ట్రీమ్ వచ్చి, అంటే రేట్ ఆఫ్ ద స్ట్రీమ్ దట్ ఈస్ స్ట్రీమ్ స్పీడ్. సో బోట్ స్పీడ్, ఇప్పుడు వచ్చి స్ట్రీమ్ స్పీడ్ మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్తే అప్పుడు వచ్చి ఈక్వల్స్ టు బి, బి ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై కిలోమీటర్ ఫర్ అవర్. దిస్ ఇస్ ద రేట్ ఆఫ్ ద స్ట్రీమ్. యాక్చువల్గా మనకి డౌన్ స్ట్రీమ్ వచ్చి ఎక్స్ అనుకున్నాం, అప్ స్ట్రీమ్ వచ్చి వై అనుకున్నాం, స్పీడ్ ఆఫ్ ద బోట్, బోట్ స్పీడ్ వచ్చి ఇన్ స్టిల్ వాటర్ ఏ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై. అదే రేట్ ఆఫ్ ద స్ట్రీమ్ వచ్చి బి ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై కిలోమీటర్ ఫర్ అవర్. దీని నుంచి ఒక 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇంతటితో బోట్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. ఏ మ్యాన్ కెన్ రో అప్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ వచ్చి 7 కిలోమీటర్ ఫర్ అవర్ అండ్ ద డౌన్ స్ట్రీమ్ అట్ డౌన్ స్ట్రీమ్ వచ్చి 10 కిలోమీటర్ ఫర్ అవర్. ఫైండ్ ద మ్యాన్స్ రేట్ ఇన్ స్టిల్ వాటర్, రేట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ ద రేట్ ఆఫ్ ద కరెంట్, రేట్ ఆఫ్ ద కరెంట్ ఆర్ స్ట్రీమ్. ఓకే, సొల్యూషన్ వచ్చి మనకి ఎక్స్ అప్ స్ట్రీమ్ స్పీడ్ వై ఈక్వల్స్ టు 7 కిలోమీటర్ ఫర్ అవర్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చి 10 కిలోమీటర్ ఫర్ అవర్. నౌ ఫైండ్ ద రేట్, బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ వచ్చి హాఫ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై, దట్ ఈస్ హాఫ్ ఇంటూ 10 + 7 కేఎంపిహెచ్, 17/7 దట్ ఈస్ 17/2
8.5 kilometers per hour. That is the boat speed or rate in still water, the mass rate in still water or boat speed. Mass rate or boat speed vache 8.5 kilometers per hour. Next, rate of the current or stream, that is of into x minus y kilometer per hour, that is of into 10 minus 7, that is 3 by 2 equals to 1.5 kilometer per hour. Boat stream speed vache 1.5 kilometer, boat speed vache 8.5 kilometer. ఓకే సపోజ్ మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు, ఇది వచ్చి ఏ, ఇది వచ్చి బి, అంటే బోట్ స్పీడ్ స్ట్రీమ్ స్పీడ్. ఏ ప్లస్ బి ఈక్వల్స్ డౌన్ స్ట్రీమ్, 8.5 ప్లస్ 1.5 ఈక్వల్స్ టు 10. ఓకే డౌన్ స్ట్రీమ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 8.5 మైనస్ 1.5 ఈక్వల్స్ టు 7. ఇది వచ్చి అప్ స్పీడ్. ఇలా కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్ నెంబర్ 6. ఏ మ్యాన్ టేక్స్ 3 అవర్స్ టు రో బోట్ 15 కిలోమీటర్స్ అపాన్ డౌన్ స్ట్రీమ్ ఆఫ్ రివర్ అండ్ 2 అవర్స్ 30 మినిట్స్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 కిలోమీటర్స్ ఇన్ అప్ స్ట్రీమ్. ఫైన్ ద స్పీడ్ ఆఫ్ ద రివర్ కరెంట్ ఇన్ కిలోమీటర్ ఫర్ అవర్. రివర్ కరెంట్ యొక్క స్పీడ్ అడిగాడు. మ్యాన్ టేక్స్ 3 అవర్స్ టు రో ఏ బోట్ ఇన్ 15 కిలోమీటర్స్. The rate of the upstream is 15 divided by 3, 15 kilometers in 3 hours, that is 5. Next, rate of the upstream. అప్స్ట్రీమ్ వచ్చి 5 కిలోమీటర్స్ ఇన్ 2.5 అవర్, దట్ ఈస్ 2. స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ 5 మైనస్ 2, దట్ ఈస్ 3/2 ఈక్వల్స్ టు 1.5 కిలోమీటర్ ఫర్ అవర్. ఇట్ ఈస్ ద సొల్యూషన్. ఒకసారి చూద్దాం. ఏ మ్యాన్ టేక్స్ 3 అవర్స్ టు రో ఏ బోట్ ఇన్ 50 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్కి 3 అవర్స్ పట్టింది, అది 15 కిలోమీటర్స్ ఆఫ్ ద రివర్ అండ్ 2.5 అవర్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 కిలోమీటర్స్ ఇన్ అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్లో 2.5 అవర్ పట్టింది, డౌన్ స్ట్రీమ్లో 15 పట్టింది. ద రేట్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్ వచ్చి 15 డివైడెడ్ బై 3, 5. రేట్ ఆఫ్ ద అప్ స్ట్రీమ్ వచ్చి 15 డివైడెడ్ బై 2.5 ఈక్వల్స్ 2. స్పీడ్ ఆఫ్ ద కరెంట్, దట్ ఈస్ ఆఫ్ ఇంటూ డౌన్ స్పీడ్ మైనస్ అప్ స్పీడ్. ఇది సొల్యూషన్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఈ వీడియోస్లో మనం బోట్స్కి సంబంధించినటువంటి ఆల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం, అంటే బోట్స్లో ఎటువంటి టైప్స్ అయితే వస్తాయో అన్నీ సాల్వ్ చేసాం. బోట్స్కి సంబంధించి 90% ఈ మోడల్స్లోనే వస్తాయి. దీనికంటే కొంచెం క్రిటికల్ చేసి కొద్దిగా వాల్యూ క్యాలిక్యులేషన్స్ ఏమైనా డిఫరెంట్గా వచ్చాం, కానీ ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ని ఈ 6 ప్రాబ్లమ్స్లోనే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కామెంట్ ద యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.